డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం వైబ్రెండ్ వంశీ గారు నమస్తే సార్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అఫర్మేషన్స్ ధృవీకరించడం ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే నిజంగా ఒక మనిషికి ధైర్యాన్ని అలాగే పదే పదే పలకడం ద్వారా వాళ్ళకి ఆ మార్గం వైపు అడుగులేస్తూ ఆ డోర్స్ ఓపెన్ అయ్యే చేస్తాయని మీరు కొన్ని ఎపిసోడ్లో చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మనకి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి సార్ నేనే అఫర్మేషన్ చేయాలి నేనే అఫర్మేషన్ చేయాలని పలానా ఏదో ఊరి నుంచి ఏదో పర్సన్ కామెంట్ పెట్టేస్తూ ఉన్నారు అన్ని కామెంట్లకి మనం ఓకే ఆన్సర్ ఇవ్వలేం కానీ జనరలైజ్డ్ గా ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ లో డైలీ రొటీన్ లా ఒక హ్యాబిట్ లాగా చేసే ఎఫర్మేషన్స్ ఏమేమి ఉంటాయి ష్యూర్ వాటిని చెప్తారు ష్యూర్ డెఫినెట్ గా సో వ్యూవర్స్ కోరికి ఎనీథింగ్ ఐ ఐఎమ్ రెడీ ఓకే సో ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఎఫ్రిమేషన్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఓకే సో మనం లైఫ్లో దేన్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నాము దేనిని అచీవ్ చేద్దాం అనుకుంటున్నాము అది ఆల్రెడీ అచీవ్ చేసేటట్టు ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసేదాన్ని అంటాం డైలీ రొటీన్ లో రెగ్యులర్ గా ఏమి చేయొచ్చు అని మీరు అడిగారు కాబట్టి నేను మంత్రాస్ రూపంలో ఇస్తాను వై బికాజ్ మంత్ర ఇస్ పవర్ఫుల్ దాన్ కొన్ని మనం యాడ్ ఆన్ చేసుకుంటే అదే చాలా సార్లు మీ అందరికి చెప్పడం జరిగింది ఆర్ ఎనర్జీ ఆర్ వెరీ పవర్ఫుల్ సో వర్డ్స్ ఏముంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది మీరు ఒకసారి చూడండి భగవంతుడికి మనం పూజ చేసేటప్పుడు మంత్రాలతో చేస్తాం అవేంటి అవి వర్డ్స్ సో వర్డ్స్ ఆర్ ఎనర్జీ వర్డ్స్ ఆర్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ బట్ మా చాలా మంది దేని కొరకు వాడుతున్నారంటే తెలిసి తెలియక నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తా ఉన్నారు బికాస్ ఆఫ్ దేర్ వర్డ్స్ వాళ్ళ పదజాలాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే లైఫ్ మొత్తం అబండెన్స్ మైండ్ సెట్ లోకి వెళ్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే పదాలు పదజలం టెర్మినాలజీని కొంచెం కరెక్ట్ చేసుకుంటే అబుండెన్స్ లోకి వెళ్తారు సంపూర్ణవంతమైన జీవితంలోకి మీరు అడుగు పెడతారు సమృద్ధికరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు ప్రొవైడెడ్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలా మీ వర్డ్స్కి ఎఫ్రిమేషన్ అనను కొన్ని మంత్రాలు నేను మీకు ఇస్తాను ఆన్ ఏ డైలీ రొటీన్లో మీరు చేసుకోండి ఏంటి అంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే వీలైతే మీరు నోట్ చేసుకోండి నిజ జీవితంలో ఆచరణలో పెట్టుకోండి ఓకే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ యామ్ బ్లెస్డ్ ఐ ఆమ్ అని చెప్పి మీ పేరు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రమ్య అనుకోండి మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆమ్ బ్లెస్డ్ ఐ ఆమ్ రమ్య ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఫుల్ స్టాప్ ప్రాపర్ ప్రాపర్ ఇది పవర్ఫుల్ మంత్ర మనం చెప్పగలిగితే స్మరించగలిగితే అది కూడా ఎలా స్మరించాలి వర్డ్స్ ఆర్ ఎనర్జీ అని చెప్పాను మూలుగుతో స్మరించకూడదు హై ఎనర్జిటిక్ గా హై వైబ్రేషన్స్ తో హై ఫ్రీక్వెన్సీస్ తో ఎంత విశ్వంలోకి రిలీజ్ చేయాలి ఎందుకంటే విశ్వం యొక్క లాంగ్వేజ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్స్ సో మీకు చెప్తా ఉన్నాయి ఈ మంత్రా మీరు ఎలా చెప్పాలంటే పవర్ఫుల్గా చెప్పాలి పవర్ ప్యాక్డ్ ఎఫర్మేషన్స్ మీరు చేయాలి పవర్ఫుల్గా మీరు విశ్వంలోకి రిలీజ్ చేస్తే యూనివర్స్ పడుతుంది ఎవర్రా బాబు ఈమెంత ఇంత స్ట్రాంగ్గా చేస్తూ ఉంది ఈమెకి నేను ఏమైనా చెయ్యాలి అని చెప్పి పంచభూతాలు పరితపిస్తూ ఉంటాయి హెల్ప్ చేయడానికి డివైన్ పవర్ ఆలోచిస్తుంది ఏమి హెల్ప్ చేయాలి అని చెప్పి యూనివర్స్ ఆలోచిస్తుంది ఏం ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి సో మళ్ళీ చెప్తా ఉన్నా మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ రమ్య ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఇది ఒక మంత్రం అండ్ అలానే డైలీ రొటీన్స్ లో కొన్ని అడిగారు కాబట్టి కొన్ని ఇస్తా మళ్ళీ సేమ్ ఇలానే స్టార్ట్ చేయాలి సెకండ్ ఎఫర్మేషన్ సెకండ్ మంత్ర అని కూడా చెప్పొచ్చు మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ రమ్య ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హెల్దీ అన్నది ఎఫర్మేషన్ ఎఫర్మేషన్ ముందు ఇన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే అది మంత్ర కింద కన్వర్ట్ అవుతుంది అండ్ అలాగే ఇదంతా కూడా ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉంది ఒక ఏదో నిజంగా చెప్తున్నాను ఎస్ నేను మాట్లాడుతున్నాను నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఫీలింగ్ ఇందులో ఉంది ఎస్ ఎందుకంటే ఫీలింగ్ ఇస్ ద కీ యూనివర్స్ తో మనం మమేకం అవ్వడానికి ఫీలింగ్స్ తోనే మమేకం అవుతాం ఓకే సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట సో సెకండ్ మంత్ర ఏంటి మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐఎమ్ బ్లాస్ట్ ఐఎమ్ రమ్య ఐఎమ్ హెల్దీ ఓకే ఇలా కంటిన్యూస్ గా చెప్తే అది మంత్రాగా కన్వర్ట్ అవుతుంది ఇంకోటి కూడా నేను మీకు చెప్తా మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్డ్ ఐ ఐఎమ్ రమ్య ఏ మనీ మ్యాగ్నెట్ నార్మల్గా మనీ మ్యాగ్నెట్ అని చెప్తే ఇట్స్ జస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ దాని ముందు ఇవి కంటిన్యూ చేస్తే మంత్రగా కన్వర్ట్ అవుతుంది అండ్ మనం స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తున్నాము మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని స్టార్ట్ చేస్తున్నాం చాలా మంది ఎండింగ్ లో కృతజ్ఞత చెప్తారు మనం ముందే కృతజ్ఞత చెప్తాం ఎప్పుడైతే మనం గ్రేట్ఫుల్ ఫీలింగ్ ని కలిగి ఉంటామో కృతజ్ఞత భావాన్ని ముందే వ్యక్తపరుస్తామో యూనివర్స్ ఆలోచిస్తుంది అరే నీ ముందే థ్యాంక్స్ చెప్పేస్తా ఉన్నాడు ఈమెకి ఏదో నేను చేయాలి అని చెప్పి యూనివర్స్ ఆలోచిస్తుంది దీస్ ఆర్ ద టెక్నిక్స్ అండి ఇవి సీక్రెట్స్ ఎవరు ఓపెన్ చేయరు బట్ లోక కళ్యాణం కొరకు మనం పరితపిస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా ఎఫిర్మేషన్ ముందు ఇది మీరు యాడ్ చేసుకోండి ఏమైనా యాడ్ చేయాలా మైడియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ బ్లెస్డ్ అయామ్ అని మీ పేరు చెప్తూ దెన్ ఐయామ్ అన్న వర్డ్తో మీరు ఎఫర్మేషన్ స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఐఎమ్ ఏ మిలీనియోర్ ఐఎమ్ ఏ బిలీనియోర్ ఐఎమ్ ట్రిలీనియర్ లేదా ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యాంకర్ ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అయ్యాం అని చెప్పి నేను చెప్పిన టెర్మ్స్ని మీరు యాడ్ చేస్తే అది మంత్రా కింద కన్వర్ట్ అవుతుంది ఈ మంత్రాసు ఎవ్రీడే ఎవ్రీడే చాలా మంది ఇంకో డౌట్ ఎప్పుడు చేయాలి మార్నింగ్ ఆఫ్టర్నూనా ఈవినింగ్గా నైట్ ఆరే స్వామి విశ్వంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఉన్నాం మనతో విశ్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది టైము పాడు పక్కన పెట్టండి బట్ మార్నింగ్ త్రీ టు ఫైవ్ అనేది వెరీ పవర్ఫుల్ టైం దాని గురించి మనం సపరేట్గా ఒక పెద్ద వీడియో మన తెలుగు ప్రజల కొరకు రివీల్ చేద్దాము బట్ పాజిబిలిటీ ఉంటే త్రీ టు ఫైవ్ మధ్యలో చేయడానికి పాజిబిలిటీ ఉంటే చేయండి ఆ టైం పాజిబిలిటీ లేదా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు చెప్పండి బట్ ఒకటే చెప్తా ఉన్న ఫీలింగ్స్తో చెప్పాలి హయ్యెస్ట్ ఎనర్జీస్తో చెప్పాలి హయ్యెస్ట్ వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేయగలగాలి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ని మీరు ఈ అనంత విషయంలోకి విడిచిపెట్టాలి ఇలా ఎనర్జెటిక్గా పవర్ఫుల్గా రోజు చెప్పండి ఇట్స్ మై రిక్వెస్ట్ అడ్వైజ్ అనుకోండి సజెషన్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏమేననుకోండి ఖాళీ ఉన్న ప్రతిసారి పవర్ఫుల్గా మీరు వైబ్రేషన్స్ మీరు యూనివర్స్లోకి రిలీజ్ చేస్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ని మీరు మిరాకిల్స్ని చూస్తారు గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద పీస్ అండ్ అబండెన్స్ జై హింద్ అలాగే వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సార్ అండ్ వర్క్ సంబంధించి మీరు ఎప్పుడూ కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో పెడుతూ ఉంటారు దీనికి కారణం తెలుసుకోవచ్చు సి ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఎందుకు అంటే చాలామంది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పే చేసి పర్సనల్గా కొన్ని టెక్నిక్స్ చేయించుకునే డేస్ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ చెప్పెట్టి చేయించుకునే డేస్ ఉన్నాయి నాకు పాజిబిలిటీ లేదు అన్న వాళ్ళకి ఫ్రీ లింక్స్ నేను పంపించిన రోజులు ఉన్నాయి సో చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటా ఉన్నారు మేబీ వాళ్ళు ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళకి సహకరించకపోవచ్చు ఆ రోజుకి ఆ సమయానికి వాళ్ళంద వాళ్ళందరూ ఎవరు మై బ్రదర్స్ మై సిస్టర్స్ నా ఫ్యామిలీ వాళ్ళు సో వాళ్ళ కొరకు చేస్తూ ఉన్నాను కాబట్టి బట్ ఫ్రీగా పెడితే కొన్ని వాల్యూ తెలియదు సముద్ర పల్లలు కాళ్ళుకొచ్చి తాకుతా ఉన్నాయని చులకనగా చూస్తే కళ్ళు ముట్టి చెర్చేలోపు లాక్కి పడేస్తుంది లోపలిని ఫ్రీనే తల్లి ప్రేమ కొనగలమా ఫ్రీ ఆ ప్రేమ మోస్ట్ ప్రైసెస్ మోస్ట్ వాల్యుబుల్ స్టఫ్ కొనగలమా నో సో ఇది కూడా ఏంటి అంటే కొంచెం వాల్యూ పెడితేనే దానికి ఆ వాల్యూ తెలుస్తుంది కాబట్టి ఆ లిమిటెడ్ స్టఫ్ పెడతా ఉన్నాం అది కూడా మనం లోక కళ్యాణం కొరకు యూజ్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు బట్ మన వాళ్ళు వాళ్ళందరూ నా వాళ్ళు అని భావిస్తా ఉన్నా వ్యూయర్స్ అందరూ శ్రీ వైబ్రెంట్ వంశీ ఫ్యామిలీ అని భావిస్తూ ఉన్నా అని కనుక వాళ్ళందరి కొరకు ఎనీ టైమ్ ఎనీథింగ్ మీ కొరకు శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారు డోంట్ ఫియర్ వండర్ఫుల్ సార్ సో సార్ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఇంత ఇన్ఫార్మేటివ్ గా అనేవి అనే ఉన్నాయి అండ్ అలాగే ప్రీవియస్ గా వర్క్ షాప్స్ ఎంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి వాటికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి టెస్ట్ మొమోనియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీరు చూడబోతున్నారు ఇక అప్కమింగ్ షాప్స్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి